మీ బాబుకి డైపర్స్ వేస్తున్నారు, మా డైపర్ ర్యాషెస్ రావట్లేదా, ర్యాషెస్ రావట్లేదా, ఏ డైపర్ వేసినా చాలా మంది అడుగుతూ ఉంటారు. మీరు బేబీకి ఏ బ్రాండ్ డైపర్స్ వేసినా కూడా కొందరు బేబీ స్కిన్ సెన్సిటివ్ గా ఉంటుంది, కొందరు నార్మల్ గా ఉంటుంది. సో పిల్లలకి డైపర్ ర్యాషెస్ క్రీమ్ అనేది కంపల్సరీ అనమాట. సో డైపర్ వేస్తున్నారంటే డైపర్ అయినా కానివ్వండి, లంగోట్ అయినా కానివ్వండి, వాటి ద్వారా పిల్లలకి లైక్ చిచ్చు పోసినప్పుడు, పోటీ చేసినప్పుడు మనం కొంచెం ఒక 2-3 మినిట్స్ లేట్ చేసినా ఆ పచ్చదనం వల్ల సెన్సిటివ్ స్కిన్ వల్ల చాలా మందికి ర్యాషెస్ వస్తుంటాయి. సో అలాంటప్పుడు పిల్లలకి డైపర్స్ వేసే ముందు డైపర్ ర్యాష్ క్రీమ్ పెట్టాలన్నమాట. సో వీడియోలో స్టార్టింగ్లో నాకు గుర్తొచ్చింది, అందుకే మీతో షేర్ చేస్తా ఉన్నాను. సో నేనైతే మా చిన్నోడు కోసం డైపర్ ర్యాషెస్ కోసం మమాయర్ మిల్కి సాఫ్ట్ డైపర్ ర్యాష్ క్రీమ్ ఫర్ బేబీస్ అని ఉంటుంది. సో ఇది వాడతాను, ఇప్పటికీ 2-3 సార్లు నేను వీడియోలో కూడా చెప్తున్నాను. సో దీంట్లో ఏంటంటే మీకు 15% జింక్ ఆక్సైడ్ ఉంటుంది, ఓట్ మిల్క్ ఉంటుంది, అలాగే డెర్మటాలజికల్ టెస్టెడ్, మీ పిల్లల స్కిన్కి ఎలాంటి హాని చేయదు, మేడ్ సేఫ్ ప్రోడక్ట్ అనమాట. ఇందులో ఓట్ మిల్క్ ఉంటుంది చెప్పాను కదా, దీనిలో ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి, వాటి వల్ల స్కిన్ స్మూత్గా ఉంటుంది, ర్యాషెస్ అనేవి ఉండవు అనమాట. అలాగే క్యాలెండూలా ఉంటుంది, ఇది రెడ్ చేస్తుంది, రెడ్నెస్, ఒక రెడ్నెస్ ఇరిటేషన్ ఉంటుంది తగ్గిస్తుంది అనమాట. అలాగే సోయాబీన్ ఆయిల్ ఉంటుంది, సో ఇది నరిష్ చేస్తుంది స్కిన్ని, అలాగే ప్రివెంట్ చేస్తుంది స్వెల్లింగ్ నుంచి. సో పిల్లల స్కిన్ పైన ఎలాంటి ర్యాషెస్ లాంటివి రాకుండా బేబీ సాఫ్ట్ స్కిన్ ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. పుట్టిన బేబీ నుంచి మీరు దీన్ని వాడచ్చు అనమాట. సో ఏం లేదండి, ఇది మనకి ఎస్ఎల్ఎస్ ఫ్రీ, ఎస్ఎల్ఈఎస్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ, అంటే కెమికల్ ఫ్రీ అనమాట. మీ అందరు తెలుసు మమర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. సో క్రీమ్ ఇలా ఉంటుంది, మీరేంటంటే పిల్లలకి డైపర్ వేసినప్పుడు సైడ్స్కి ఈ క్రీమ్ని అప్లై చేయాలి, చాలా థిక్ ఫార్ములాలో ఉంటుంది. సో అలాగే మీకు తెలుసు కదా మమర్త్ వాళ్ళు కొత్తగా యాప్ని లాంచ్ చేశారు, సో యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఐఓఎస్కి ఆండ్రాయిడ్కి. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో ఎక్స్ట్రా డిస్కౌంట్ లభిస్తాయి, మళ్ళీ నా కూపన్ కోడ్ వల్ల యాప్లో మీకు 20% ఆఫ్ అనేది లభిస్తుంది. అలాగే మీకు మమర్త్ అనేది ప్లాంట్ గుడ్ డేస్ని ఇనిషియేట్ చేస్తుంది, అంటే మీరు ఏదైనా ఆర్డర్ని మమర్త్ వెబ్సైట్ త్రూ కానివ్వండి, యాప్ త్రూ కానివ్వండి ప్లేస్ చేస్తే మీ ఆర్డర్కి వాళ్ళకు ప్లాంట్ని నాటుతారు. 2025కి 1 crore ప్లాంట్స్ని వల్ల 1 million ప్లాంట్స్ని వాళ్ళు నాటుతారంట. సో ఇచ్చేసారా, చాలా థిక్గా ఉంటుంది క్రీమ్, పిల్లల స్కిన్ యొక్క పిహెచ్ని బ్యాలెన్స్ చేస్తుంది, పిల్లల స్కిన్ పైన ర్యాషెస్ రాకుండా చేస్తుంది. సో మీ పిల్లల్ని డైపర్ ర్యాషెస్ నుంచి దూరంగా ఉంచవచ్చు అనమాట. సో మీరు మీ ఇష్టం అండి, చాలా క్రీమ్స్ మార్కెట్లో అవైలబుల్, నాకైతే ఇది పర్సనల్గా నచ్చుతుంది. సో మా అమ్మ దగ్గర మస్కిటో రిపెలెంట్ ఉండింది, ఇంకా వేరే వేరేగా ఉన్నాయి. సో మీకు తెలుసు కానీ నేను దాదాపుగా తేజ్ కోసం, చిన్నోడి కోసం మా అమ్మ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాను. సో మీరు దీన్ని బై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఏ వెబ్సైట్లో అవైలబుల్ అని ఇస్తాను. సో ఆ వెబ్సైట్తో మీరు బై, అంటే నైకా, మమర్త్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో అవైలబుల్ ఉంది. అలాగే నా 20% డిస్కౌంట్ కూపన్ కోడ్ అనేది మీరు మమర్త్ యాప్లో కానివ్వండి, వెబ్సైట్లో కానివ్వండి వాడుకోవచ్చు అనమాట. అలాగే త్వరలో మమర్త్ వెబ్సైట్లో ఆఫర్స్ ఉన్నారు, అంటే ఏమంటారు సేల్ రన్ అవబోతుంది. సో మీరు ఎప్పటి నుంచో కార్ట్లో యాడ్ చేసినని గ్రాప్ చేసేసుకోండి. ఇప్పుడు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, పదండి. హలో, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై డిప్. సో ఫ్రెండ్స్, ఫైనలీ వీఆర్ ఇన్ గాలిపల్లి. ఎస్, గాలిపల్లికి వచ్చాం. నిన్ననే వీడియోలు చెప్పాను కదా, సో నైట్ పిల్లలు కలుసుకోలేదు, కానీ మేము రావడానికి 12 అయింది. సో మా పిల్లలు ఒకరినొకరు మీట్ అవ్వాలి, వీళ్ళు పడుకున్నారు, తేజ్గాడు లేట్గా వచ్చేసి వాడు తినేసి పడుకున్నాడు. సో పొద్దున్న లేవగానే మీట్ అయ్యి హలో హాయ్ చెప్పుకుంటా ఉన్నారనమాట. సో మార్నింగ్ మా ఇంట్లో వీడియో వ్యూ ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ తేజ్గాడు లేచాక వాళ్ళ అత్తను కలిసాడు, నైట్ కూడా రమ్మి లేచిండు, కానీ రమ్మి మళ్ళీ లేచింది, పడుకుంది ఫస్ట్, కానీ మళ్ళీ లేచింది అనమాట. సో వాళ్ళ అత్తను కలిసిండు, వాళ్ళ మామయ్యని కలిసిండు, మా అల్లుళ్ళని కలిసేసి హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. సో మేము నైట్ లేట్గా పడుకున్నాం, చాలా లేట్గా, అంటే 2:30 అట్లా అయిపోయి ఉంటుంది మేము పడుకునేసరికి. సో చిన్నోడు యాక్టివ్ మోడ్లో వచ్చేసి ఆడేసిండు అనమాట, కార్లో ఉన్నసేపు పడుకున్నాడు. సో ఇంటికి రాగానే యాక్టివ్ అయిపోయి ఆడుకుంటా కూర్చున్నా, 2:30 అట్లా పడుకున్నాం మేము. మళ్ళీ మార్నింగ్ 8:30 అయింది లేవడానికి. సో ఇది నా నిద్ర మొహం, గుడ్ మార్నింగ్ అని చెప్తా ఉన్నాను మీ అందరికీ. దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి ఊర్లో, చలి కూడా అంతే విపరీతంగా ఉంది. సో చిన్నోడిని ఈ జాలి ఉంటుంది మాకు దోమలది, అది తీసుకొచ్చా అనమాట. సో దాంట్లో వేసా అనమాట, నిద్ర సరిపోలేదు, కాకపోతే గుడికి వెళ్ళాలి, 12 తర్వాత టెంపుల్ బంద్ అయిపోద్ది. అలా ఈరోజు ముక్కోటి ఏకాదశి కూడా ఉంది, సో మంచి రోజు అండి. సో లేవగానే ముందు ఎక్కడి అక్కడ సర్దేశాం, మా చిన్నోడు చెక్క పాలు తాగేసి పడుకున్నాడు, పొద్దున వాళ్ళు లేసి యాక్టివ్గా ఆడుకున్నాడు, రమ్య వాళ్ళు ఎత్తుకున్నారు అనమాట. అప్పుడు అత్తమ్మ రమ్య వాళ్ళు ఎత్తుకున్నారు, నేను మంచి కోసం పడుకున్నాను, ఆ తర్వాత స్టార్ట్ చేసామన్నమాట. సో మీ ఇంట్లో సంక్రాంతి సందడి ఎక్కడ దాకా వచ్చింది అనేది నాకు కమెంట్లో చెప్పండి. సో నేను అప్పలు చేసేసుకున్నాను కదా, మీరు అప్పలు కూడా చేసుకున్నారు దాకా, అంటే మరి మొక్కు కూడా తీర్చుకోవడం ఇంపార్టెంట్ కదా, అప్పల తర్వాతనే తినొచ్చు మనం. సో నెక్స్ట్ ఏంటంటే మా లచ్చమ్మ వచ్చింది. సో మేము వచ్చినామంటే మా లచ్చమ్మ వచ్చి మా చిన్నని ముందు చూసేసి మాట్లాడుతూ ఉంది, ఎప్పుడు వచ్చిరు కళ్యాణమ్మా అని చెప్పేసి. తర్వాత ఏముందండి, ఇల్లు ఊడ్చేసి ఇక రెడీ అయిపోతూ ఉన్నాం పోవడానికి. సో లచ్చమ్మ ఏంటంటే మా చిన్నని మాట్లాడిస్తూ ఉండింది. సో ఇల్లు అంతా ఊడ్చేసి అంతా క్లీన్ అయిపోయింది. తర్వాత ఏంటంటే దేవుని అర్ర మొత్తం తుడిచేసాను,
మా అత్తగారి ఇంట్లో ఐ థింక్ నేను ఫస్ట్ టైం పూజ చేయడం, అంటే ఎప్పుడు మొక్కుతాను కానీ పూజ చేయడం ఫస్ట్ టైం. సో నా డెలివరీ అయినప్పటి అత్తయ్య పూజ చేయలేదు, ఎందుకంటే అత్తయ్య నాతో అక్కడే ఉండింది కదా. సో 1 మంత్ ఏం పూజ వగైరే ఏం చేయలేదు. సో ఇప్పుడు వచ్చాక కూడా టైం కుదరలేదు కాబట్టి పూజ వగైరే ఏం అవ్వాలి, పండగ పూట చేద్దామని చెప్పేసి మంచిగా ఇట్లా గుడికి వెళ్తున్నాం, ఇంట్లో ముందు కొబ్బరికాయ కొట్టాలని చెప్పేసి గుళ్ళు మొత్తం సర్దేసి దేవుడిని తుడిచి పూజ చేశాను అనమాట. సో మా పొట్టోళ్ళు ముగ్గురే స్నానం, అత్తేది రమ్మేది వీళ్ళది స్నానం కావాలి. సో వీళ్ళని వచ్చి దేవుడికి మొక్కమని చెప్పాను అనమాట. పిల్లలు రెడీ అయిపోయారు, నా స్నానం అయిపోయింది, ఇంకా ముగ్గురు స్నానం చేసి అయిపోయారు. సో రమ్మ కూడా విడిదీస్తుంది, చూసారు తమ ఫోన్ కనిపిస్తూ ఉంది ఇందులో. సో హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఇన్ని రోజులు నాకు నిన్న జరిగిన సిచ్యువేషన్, మొన్న మండే రోజు జరిగిన సిచ్యువేషన్ చూసాక మనసులో చాలా ఎక్కువ దడ పుట్టిందండి. సో అందుకని చెప్పేసి ముందు దేవుడిది మొక్కు తీర్చుకోవాలని వచ్చాను అనమాట. సో ఇక్కడ బాబా ఫోటో మేము షెడ్యూల్లో తీసుకున్నది. సో తర్వాత ఈ అమ్మవారి ఫోటో కూడా నేను కొల్హాపూర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందండి. సో ఇది మా ఇంట్లో దేవుడి ఫోటోలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే మామయ్య చనిపోయాక 13 డేస్కి ఓ సంవత్సరం కనుక కానీ పగిలిన ఫొటోస్ అవన్నీ మేము గంగలో వేసాం. ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తే అక్కడ నుంచి ఫొటోస్ కొందామని చెప్పేసి కొనలేదన్నమాట. సో ఇదండి బాగా అనిపించిందా. సో ఇది మా బుజ్జి పూజ మందిరం. సో ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను శారీ వేర్ చేయబోతున్నాను, గుడికి వెళ్తున్నాను కదా. సో ఈరోజు శారీ కట్టుకుని వెళ్తాను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు నేను కట్టుకునేది ఈ శారీ. ఈ శారీ వచ్చేసి మనకు పంపించిన వాళ్ళు నీరుస్ కలెక్షన్ అనే వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ పేజ్. వాళ్ళు నీరుస్ కలెక్షన్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండింది. సో వాళ్ళ దగ్గర కస్టమైజ్ డ్రెస్సెస్, శారీస్, పట్టు శారీస్, జ్యువెలరీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది. సో ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ ఇదివరకు వీళ్ళ మనం 3 శారీస్ తీసుకొని ఉన్నాము, అవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా. ఇదివరకు 2 శారీస్, ఈ 3rd శారీ ఇది కూడా చాలా బాగుందండి. సో ఈరోజు నేను ఇది వియర్ చేయబోతున్నాను. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్న శారీ, చూడడానికి చాలా డిగ్నిటీ లుక్ ఉంటుంది. సో ఆ శారీ కట్టుకుంటాను. నెక్స్ట్ జ్యువెలరీ. సో ఈరోజు వచ్చేసి నేను ఈ సెట్ వేసుకోబోతున్నాను. ఈ సెట్ వచ్చేసి నేను నవీక్ష ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది, గోల్డ్ పాలిషింగ్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ, యూనిక్ టైప్ ఆఫ్ జ్యువెలరీ వీళ్ళ దగ్గర ఉంటుంది. బ్రైడల్ సెట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. సో నేను 2 సెట్స్ అండ్ 1 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో ఈరోజైతే ఈ సెట్ వేసుకోబోతున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అంటే చాలా ట్రెడిషనల్గా ఉంది. టెంపుల్ టైప్ అంటే మనకి లక్ష్మీదేవి బిల్లా వస్తుంది, ఇయర్ రింగ్స్ కూడా లక్ష్మీదేవి వస్తాయి. నాకు వీళ్ళ దగ్గర నచ్చిన ఒకే ఒక థింగ్ ఏంటంటే వీళ్ళ జ్యువెలరీ యునిక్గా ఉంటుంది, చాలా బాగుంది. గోల్డ్ ఫినిషింగ్తో ఉన్నాయి కాబట్టి ఆశగా మీరు గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నట్టు ఉంది. సో ఈ నవీక్ష జ్యువెలరీ అండ్ ఫ్యాషన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే నీరుస్ కలెక్షన్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇస్తాను. సో మీరు కావాలంటే వీళ్ళకి కాంటాక్ట్ చేసేసి తీసుకొచ్చనమాట. సో తర్వాత ఏముందండి, అంత అయిపోయింది, అత్తమ్మ స్నానం అయిపోయింది, ఇంకా శేఖర్ తిరుపతి అన్న స్నానం చేసేస్తే మేము వెళ్ళిపోవచ్చు. సో ముందు ఏంటంటే మా ఊర్లో ఇంటి ముందర పోచమ్మ టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఆ తర్వాత మనం రామలింగ స్వామి గుడికి వెళ్తాం అనమాట. సో ఇక్కడ మా చిన్నోడికి స్నానం చేపించింది అత్తమ్మ, ఇప్పుడు మేకప్ వేస్తూ ఉంది రమ్య చిన్నోడికిను. సో చాలామంది అక్క బొట్లు చిన్నగా పెట్టండి అక్క అంటున్నారు. సో ఆడపిల్లలు అయితే ఎప్పుడు మేకప్ చేస్తామండి, మగపిల్లలకి చాలా తక్కువ, ఒక 1 ఇయర్ వరకే లిటరల్ మేకప్ చేస్తాం కదా. సో ఇప్పుడే పెట్టుకుంటాం, తర్వాత పెట్టుకోలేము కదా. నెక్స్ట్ నేను జ్యువెలరీ వియర్ చేస్తాను. ఈ సెట్ కంపల్సరీ మీరు ట్రై చేయండి, అలాగే శారీ చాలా బ్యూటిఫుల్, ఎట్లా వేసుకుంటే అట్లా ఆగిందండి శారీ. సో నిరోష గారు చాలా బాగుందండి క్వాలిటీ వైజ్, నాకు బాగా నచ్చింది టోటల్ లుక్ ఇదండి శారీ, సింప్లీ సూపర్బ్ శారీ అనమాట. సో దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, మీరు ట్రై చేయొచ్చు ఈ పండగకి. నేను ఎలా కట్టుకున్నాను శారీ, ఫస్ట్ టైం నేను ఈరోజు శారీ ఎక్కువసేపు ఉంచుకున్నాను, నేను మేనేజ్ చేయగలిగాను ఈ శారీ. అలాగే ఇంతకుముందు మనం ఇంకో శారీ తీసుకున్నాము, ఆ శారీ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉండింది. సో నేను దాని పిక్ ఎండ్ ఆఫ్ ది వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, మీరు కావాలంటే అదిగో కొనుక్కోవచ్చు అనమాట. సో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ హైలైటెడ్గా ఉంది కదా. సో తర్వాత ఏంటంటే మా చిన్నోడు కొంచెం లేచాడు, మా తిరుపతి ఫోన్ మాట్లాడుతున్నా, వాడు నవ్వుతాడు చూడండి, భలే నవ్వుతాడండి. సో వాడిని వాళ్ళ అత్త రెడీ చేసింది, స్వెటర్ వేయాలి, ఊర్లో వర్షాలు పడ్డాయండి, విపరీతంగా చలి పెడుతుంది, ఎందుకో తెలీదు. తర్వాత ఏంటంటే వాడికి స్వెటర్ వగేరే వెళ్ళేటప్పుడు వేస్తాం. ఇప్పుడు మేము ఏంటంటే ఇక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి మా ఇంటి ముందు పోచమ్మ టెంపుల్ ఉంది కదా, సో అక్కడికి వెళ్తాం అనమాట. సో దానికోసం చెప్పి పువ్వులు తెంపుతా ఉన్నాం. ఒక్కటే చామంతి చెట్టు ఉంది కానీ ఎన్ని పువ్వులు పూస్తున్నాయి అంటే నిండుగా విరబూసిందండి, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంట్లో పూజకి ఇదే పువ్వులు, గుడికి వెళ్ళేటప్పుడు ఇవే పువ్వులు. మళ్ళీ ఇప్పుడు ఎదురుగా మాకు గుడి ఉంది కదా, సో అక్కడికి కూడా తీసుకెళ్తా ఉన్నాము.
మా ఇంటి ముందు ఉన్న పోచమ్మ టెంపుల్లో మా పిల్లల పుట్టెంటుకలు ఫస్ట్ 5 కత్తెలు అక్కడిని ఇస్తాం అనమాట. సో ముందు అక్కడ కొబ్బరికాయ కొట్టి, తర్వాత అత్తం ఫస్ట్ ఇంట్లో కొబ్బరికాయ కొట్టింది, ఆ తర్వాత పోచమ్మ గుళ్ళో కొబ్బరికాయ కొట్టి మేము వెళ్తాం గుడికి. సో బాగా అనిపిస్తుంది కదా, ఈసారి నాకు మంచిగా అనిపించింది అండి, ట్రై చేయండి ఖచ్చితంగా, సింప్లీ సూపర్. సో ఇక్కడ మా అత్తే నేను ఒక ఫోటో దిగినాం, రమ్య రెడీ అయిపోతూ ఉండింది. సో చలో నేను నా మొక్కు మొక్కు అని చెప్పాను కదా, నా మొక్కు ఏంటంటే నేను రామలింగ స్వామి గుడిలో పోయినసారి దానికి దేనికి శివరాత్రికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర మొక్కున్నాను. నాకు ఈ పీసీఓడి తగ్గి ఎలాంటి టాబ్లెట్స్ లేకుండా నార్మల్ ప్రెగ్నెన్సీ రావాలి అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ 1 మంత్కి నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందనమాట. సో దేవుడికి నేను నాకు అయినన్ని రోజులు సోమవారం ఉపవాసం ఉంటా, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఒకసారి గుడికి వస్తాను, నాకు బాబు పాప పుడితే 11 కొబ్బరికాయలు 11 చుట్లు తిరుగుతాను అని చెప్పేసి మొక్కాను అనమాట. సో ఆ మొక్కు తీర్చడానికి మనం వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ అత్తమ్మ ఏంటంటే చిన్నోని తీసుకొని కూర్చుంది, ఇక్కడ జారుతూ ఉంది కొంచెం కొంచెం. మరి టెంపుల్లకి కుక్కలు వచ్చి కూర్చున్నాయండి, ఇది పోచమ్మ టెంపుల్ అనమాట. సో ఈరోజు టెంపుల్లో ఉండే ఆమె రాలేదు. సో ఈ మధ్య కుక్కలు చాలా డెలివరీ అయినాయండి, నిజంగానే మా ఊళ్ళో కుక్కలే కుక్కలు. సో చిన్న బుజ్జి పిల్లలు ఊళ్ళో కూర్చున్నాయి. తర్వాత ఏముందండి, ప్రవేశాలు చేసేసి అత్తం చిన్న తీసుకొని కూర్చుంది. నేను ఇక్కడ దేవుడికి బొట్లు పెట్టేసి అగరబత్తి వెలిగించి పెట్టేస్తూ ఉన్నా అనమాట. కొబ్బరికాయ నాకు తెలీదు ఎందుకో ఏమో కానీ, నాకు నేను దేవుడికి పూజలు వగేరే అన్నీ చేస్తాను, నాకు కొబ్బరికాయ కొట్టాలంటే మనసు రాదు ఎందుకో తెలీదు. సో కొబ్బరికాయ నువ్వే కొట్టేస్తామని చెప్పేసి అత్తయ్యకి కొబ్బరికాయ ఇచ్చి నేను ఇక్కడ అగరబత్తులు వగేరే పెట్టి దేవుడికి మొక్కున్నాను అనమాట. సో ఇక్కడ అన్ని దేవుళ్ళకి ఒకటే మొక్కున్నాను, నా వల్ల తప్పు జరిగింది, నా మొక్కు నేను లేట్గా తీర్చుకున్నాను. కానీ అందరం బాగుండాలి, ఇలాంటి అగాయిదాలు జరగకూడదు, ఇప్పటి నుంచి అనుకునే అన్ని ఎప్పటికప్పుడే తీర్చుకుంటా అని చెప్పేసి మొక్కున్నాను అనమాట. నేను నార్మల్గానే ఎవ్రీథింగ్ నేను ప్రతిసారి చిన్న విషయాలకి దేవుడు ఎట్లా దేవుడు అట్లా అని మొక్కోనండి. సో నేను మనస్ఫూర్తిగా మొక్కిందంటే రామలింగేశ్వర స్వామి గుడిలోనే నేను 3 సార్లు మొక్కాను, 3 సార్లు నేను ఏం మొక్కానో అది జరిగిందండి. సో నాకు నమ్మకం చాలా ఎక్కువ నా పెళ్ళి కాకముందు నుంచి, అందుకని చెప్పేసి ఆ గుడి నాకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో నాకు పెళ్ళయ్యాక కొన్ని సంవత్సరాలు 3-4 సంవత్సరాలు నేను వెళ్ళి మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వెళ్తూ ఉన్నాను. సో ఇక్కడ అత్తమ్మ కూడా బాగా మొక్కి దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉన్నది, అనుకునే అన్ని చేస్తాం తల్లి అని చెప్పేసి. యాక్చువల్లీ మాకు దేవుళ్ళకి చేసుకునేటివి ఉన్నాయి, కానీ అవి ఏంటంటే మనకి చిన్నోడి బర్త్డే ఉంటుంది కదా, సో అప్పుడు అన్నిటికీ చేసి అదే చేస్తాం కదా, సో అవన్నీ చేసి చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అనమాట. సో ఇక్కడ నేను శేఖర్ ఒక ఫోటో దిగామన్నమాట, ఆ తర్వాత తీసుకొచ్చి వాడిని కోసం బజ్జో పెట్టేసాం. ఇప్పుడు అందరు రెడీ అయిపోయారండి, నేను రమ్య అది ఎప్పుడో రెడీ అయిపోయాం. సో పిల్లల్ని కూడా ఇంకా చెక్క సెట్ చేసి, అత్తే వాళ్ళ మమ్మీ వస్తుంది గుడికి, సో మా నాన్నమ్మకి మేము ఏమంటే అప్పాలు తీసుకెళ్తున్నాము. నేను టీ తాగాను, శేఖర్ టీ తాగారు. సో మిగతా వాళ్ళ అప్పాలు అవి తిన్నారు, కానీ నేను అత్తమ్మ శేఖర్ ఏం తినలేదు, ఎందుకంటే గుళ్ళో మొక్కు మాదే కదా. సో శేఖర్ కొబ్బరికాయలు కొడతాడు, చిన్నోడికి లింగం దగ్గర బొట్టుపై పెట్టించి మొక్కించాలన్నమాట. సో చలో వెళ్దాం మనం రామలింగ స్వామి గుడి. సో ఈరోజు మీకు చూపిస్తాను మా ఊరే అంటే ఇల్లంతకుంటకి జంగారెడ్డి పల్లెకి మధ్యలో రామలింగేశ్వర స్వామి లింగం ఉంటుంది. సో అది 2 ఊర్ల గుడి, కాకపోతే ఎక్కువ జంగరెడ్డిపల్లి టెంపుల్ అంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మా తిరుపతి నా కారు ఉంది కదా, మా కార్ని బయట నుంచి చూస్తే తెలియదు, కానీ బయట నుంచి జనాలు లోపలించి జనాలు బయటకు వస్తున్నారు, ఇంతమంది కూర్చున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లల ముగ్గురు, అత్తమ్మ నేను రమ్య ముగ్గురు, మేము వెనకాల కూర్చుంటాం, మన తిరుపతి అనే చేయగలం, ఇంతమంది కూర్చుంటాం అండి. కానీ పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి ఇప్పుడు మేనేజ్ చేయగలుగుతాం, తర్వాత మేనేజ్ చేయలేము, ఎందుకంటే అప్పుడే కంపల్సరీ మేము కారు కొనుక్కోవాల్సిందే. సో ఇక్కడ చిన్నోడు పడుకున్నాడు, అన్ని ఎత్తుకున్నాను నేను, అత్తమ్మను అత్తమ్మేమో అక్షయ్ ఎత్తుకుంది, రమ్య కూర్చొని రీల్స్ చేస్తూ ఉండేదని అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారా, ఎట్ ద రేట్ మన అండర్స్కోర్ ఇంటి అండర్స్కోర్ టీ, మన ఛానల్ ఏమేనండి, మీరు ఈజీగా సర్చ్ చేయొచ్చు. ఫనీ ఫనీగా ఉన్న రీల్స్ని ఇంకా కొన్ని మూమెంట్స్ని మీరు చూడొచ్చు కావాలి అనుకుంటే మీ ఇష్టం. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వెళ్తూ ఉంటే అన్నయ్యకి ఆల్రెడీ కాల్ చేసి, అన్నయ్య 11 కొబ్బరికాయలు పొట్టు తీసి పెట్టుకుని అన్నయ్య అని చెప్పాను అనమాట. సో తర్వాత తీసుకొని జంగడిపల్లి టెంపుల్కి వెళ్తున్నాం. ఈరోజు ముక్కుంటే ఏకాదశి కాబట్టి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, సో ఏకాదశి. సో దాని సందర్భంగా చాలామంది టెంపుల్కి వస్తూ ఉన్నారన్నమాట. సో ఈ తోవ మా జగరెడ్డిపల్లి గుడికి జాతర ఉండింది 16th 17th. సో నేను 15th ఇక్కడ ఉండేసి 16th 17th కి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. సో మా అత్తయ్య వాళ్ళ మమ్మీ అండి చాలా వీక్ అయిపోయిందండి నానమ్మ, చేత కావట్లేదంట తనకి. సో వాళ్ళు జగరెడ్డిపల్లిలోనే ఉంటారు, సో అత్త మేము వస్తున్నాం కాబట్టి తను కూడా వచ్చిందనమాట. సో ఎట్లా ఉన్నావు అమ్మ అంటే దమ్ము ఎక్కువైతుంది బిడ్డ, నీ కొడుకు చూడడానికి వచ్చిన అని చెప్పేసి చెప్తా ఉండే. నాకు పెద్దవాళ్ళు అంటే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మా నానమ్మ లేదు కదా, సో నాకు ముసలిని ఎవరు చూసా మా నానమ్మ గుర్తొస్తూ ఉంటుంది అనమాట. సో అదే తనతో మాట్లాడి నువ్వు ఇక్కడ కూర్చో అమ్మ, మేము గుళ్ళకి పోయేస్తామని చెప్పి
చెప్పేసి చెప్పాం. సో దేవుడు జాతర ఉంది కదా, అన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు, అన్ని రెడీ చేస్తూ ఉన్నారు, రథం ఆల్రెడీ పెట్టేశారు, బాగా అనిపిస్తారు. మీకు చూపిస్తారు పదండి, టెంపుల్ మొత్తం చూపిస్తున్నారు. సో ఇక్కడ చూస్తారా, సో ఈరోజు ఫెస్టివల్ ఏకాదశి కాబట్టి అందరు ఆల్రెడీ వచ్చి గుడికి వెళ్తూ ఉన్నారు. మేము వెళ్ళడానికి కరెక్ట్గా 11:45 అయింది. పిల్లలందరూ మేము మాత్రం రెడీ అవ్వాలంటే టైం పడుతుంది ఖచ్చితంగా, మళ్ళీ చల్లగా ఈదర్ వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం నెమ్మది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రదర్శనలు చేసేసాము, ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టడం స్టార్ట్ చేసామన్నమాట. అత్తమ్మ అప్పటికి మా అత్తయ్య వాళ్ళ పుట్టిల్లు జంగరెడ్డిపల్లి, నా పుట్టిల్లు ఇల్లంతకుంట, జస్ట్ 2 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది. సో అత్తయ్యకి జంగరెడ్డిపల్లి ఊరు వాళ్ళు అందరూ తెలుసు కదా, సో వాళ్ళతో మాట్లాడుతూ ఉండింది. ప్రవేశాలు చేసి లోపలికి వెళ్ళి గుళ్ళో దేవుడికి మొక్కి, లింగం దగ్గర చిన్నోడిని మొక్కిచ్చి నేను మొక్కి తప్పైందని మొక్కొని అంత అయిపోయాక 11 కొబ్బరికాయలు కొట్టడానికి బయటకు వచ్చాము. ఒక కొబ్బరికాయ లోపలనే కొట్టాము, మిగిలిన 10 కొబ్బరికాయలు బయట కొట్టాము. సో లోపల కొట్టడానికి పర్మిషన్ లేదు, బయట కొట్టుకొని తీసుకొచ్చి ప్రసాదం దేవుడి దగ్గర పెట్టొచ్చని చెప్పారనమాట. సో ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ప్రతి ఒక్క కొబ్బరికాయ కొట్టుకుంటూ అనుకున్నాం అనమాట. కానీ చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే దేవుడికి ఏదైనా మొక్కుంటే మూఢనమ్మకం అనుకోండి ఏదైనా అనుకోండి, సో బిలీవ్ ఎవరు ఎట్లా బిలీవ్ చేస్తారో అది కదండి. సో నేను బిలీవ్ చేస్తాను, సో నాకు బాగా జరిగినట్టు అనిపించింది. సో నాకు వచ్చి ఇప్పుడు మనసులో భారం అంత తగ్గిపోయినట్టు, ఇప్పటి నుంచి నేను ఎవ్రీథింగ్ బాగుండాలి స్వామి అని మొక్కున్నట్టు అనమాట. సో ఇది మా గుడి లోపల మా మొక్కడం అయిపోయినాక కూర్చున్నాం కోసేపు. సో అప్పుడు తీసిన క్లిప్పు. సో ఇట్లా చాలామంది వచ్చి అన్న పూజ చేసుకుంటూ ఉంటారు, దర్శనం చేసుకోండి, మీరు మనస్ఫూర్తిగా మొక్కుంటే ఏది మొక్కుంటే అది జరుగుతుంది మనస్ఫూర్తిగా మొక్కుంటే. ఓకే, సో ఇది రామలింగేశ్వర స్వామి లింగం. రాముడంట వనవాసం చేసిన, సారీ రాముడంట ఇక్కడ వచ్చి స్టే చేశారంట. స్టే చేసేసి లింగంని పెట్టి పూజించారంట. ఆ శివలింగం ఇది అని చెప్పేసి ఒక మాట హిస్టరీ లాగా ఉందండి. సో అదే చెప్తాను, వనవాసం కాదు, సైడ్కి వెళ్ళిపోకండి. సో రాముడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పేసి ఒక మాట అంటూ ఉంటారు. సో ఇది రథం, కొన్ని రోజుల తర్వాత ఈ రథం, ఇంకో 2 డేస్ తర్వాత ఈ రథం పైన ఎక్కుతారు, దేవుడిని లోపల పెడతారు, బాగుంటుంది జాతర. సో మొక్కడం అంతా అయిపోయాక ఇక రిటర్న్ ఇంటికి బయలుదేరుతూ ఉన్నాము. సో ఇక్కడ పిల్లల్ని కొన్ని ఫొటోస్ దిగాము, మేము కొన్ని ఫొటోస్, ఇది ఫ్యామిలీ ఫోటో అంటే చూసారా, అందరం నిలిచిన కానీ అనుకోకుండా వీడియో ఆన్ అయిపోయింది, నేను మీతో షేర్ చేస్తాను ఇది. సో ఇక్కడ సబ్స్క్రైబర్స్ కల్పించారు, చాలామంది మీ వీడియోస్ చూస్తాను వీడియోస్ చూస్తాను చెప్పారు, మంచిగా అనిపించింది, మరి అమ్మే వీడియోస్ నా వీడియోస్ చూస్తారంట అందరు చెప్తే భలే హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ రిటర్న్ అయిపోతూ ఉన్నాం. నెక్స్ట్ రేపు భోగి కదా, సో పిల్లలకి తేజుకి అండ్ చిన్నోడికి భోగి పళ్ళు పోయాలని చెప్పేసి అన్నయ్యకి ముందే చెప్తాను. అన్నయ్య భోగి పళ్ళు తెచ్చిపెట్టాడు, అంటే రేణుగాలు తెచ్చిపెట్టాడు. సో ఆ రేణుగాల్ని కలెక్ట్ చేసుకోవాలి మనం వెళ్తూ ఉంటే. సో చలి, ఊర్లో వెదర్ చాలా బాగుందండి, చాలా రెయినీ సీజన్లో ఉంటుంది, వసంత ఋతువు వచ్చినట్టు అట్లా ఉండింది రెయినీ సీజన్లో. కానీ చాలా ఈదర్ ఎక్కువ వస్తుంది, చల్లగా ఉంది కానీ బాగుంది, మంచిగా అనిపించింది. సో తర్వాత మేము ఏంటంటే జంగడిపల్లి ఊరు లోపలికి వెళ్ళాము, ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ పిన్ని అంట. సో తనకి హెల్త్ బాగాలేదు, చెయ్యి విరిగిందని చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలుద్దామని వెళ్తున్నాను. నేను జంగడిపల్లి ఊర్లో ఒక్కసారేమో వెళ్ళాను, సో ఇది సెకండ్ టైం అండి. అత్తమ్మ ఏంటంటే వాళ్ళ పిన్ని చూడడానికి వెళ్దామని చెప్పేసి అంటే వెళ్ళాము. ఆ తర్వాత ఇది రిటర్న్ అయ్యేటప్పుడు వెళ్ళాము, అక్కడ షూట్ ఏం చేయలేదు. సో ఇది రిటర్న్ అయ్యేటప్పుడు వాళ్ళ అప్పాలు ఇచ్చారు, సో ఆ అప్పాలు తినుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. చాలా బాగున్నాయి చక్కిన అప్పాలు. సో ఇది జంగరెడ్డిపల్లి టు ఇల్లంతకోటకి మధ్యలో వయా అన్నమాట. సో ఎంతమంది జంగరెడ్డిపల్లి జాతరకు వస్తారు, మన ఇల్లంతకోట సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది నాకు కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఏముందండి, ఇక్కడ వచ్చేటప్పుడు మేము ఎగ్ పఫ్ తెచ్చాము. సో ఆ ఎగ్ పఫ్ రమ్య పిల్లలందరికీ పెడతా ఉండింది, అందరికీ ఒక్కొక్కటి అన్నమాట. సో అది తినేసి ఎంచుగా కూర్చున్నామండి. ఇంకేంటంటే ఇప్పటి నుంచి రెగ్యులర్గా పండుగ వ్లాగ్స్ మీతో షేర్ చేస్తాను, మీరు ఎంచక చూడొచ్చు. వ్లాగ్ నచ్చిందని వస్తే లైక్ షేర్ కమెంట్ అన్ని చేయండి. దాన్ నవీక్షిక జ్యువెలర్స్ వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలాగే శారీ పంపించిన నీరుస్ కలెక్షన్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, మీరు కావాలంటే బై చేయొచ్చు. దాని ఏముందండి, నేను ఫ్రెష్అప్ అయిపోయి కొన్ని రీల్స్ తీసుకున్నాను, అంతే. వ్లాగ్ని ఇక్కడతో ఏం చేస్తాను వస్తే లైక్ షేర్ కమెంట్ అని చేయండి, ఓకేనా? సో ఈ మా ఎగ్ పఫ్ తేజ్ గారు తినడు, నేను మాతో తినేసి ఎందుకంటే పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, విపరీతంగా ఆకలి వేసింది అనమాట. సో మరి అమ్మాయి చూసారు ఎట్లా తింటా ఉండదు, తిరుపతి అన్నేమో బయటికి వెళ్ళండి, ఓకేనా? టేక్ కేర్ అండి, జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి, కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి, మాస్క్ పెట్టుకోండి, స్టే హోమ్ స్టే సేఫ్ అంటారు కదా. సో అలా ఉండని నాగో చెప్తారు అందరూ నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు పండగ వచ్చాక కొంచెం ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాను అన్నమాట. సో బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.